హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో మన తెలుగు రాష్ట్రాలలో మీ సేవా సర్వీస్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు మీ సేవ సెంటర్కి వెళ్తే మాత్రమే మనకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ అయినా కానీ లేదంటే డెత్ సర్టిఫికెట్ అయినా బర్త్ సర్టిఫికెట్ అయినా కానీ ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ మీ సేవ ద్వారానే తీసుకోబడతాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే తెలంగాణ ప్రభుత్వం మీ సేవను టూ పాయింట్ జీరోగా అప్డేట్ చేసింది ఈ అప్డేట్లో భాగంగా లాగిన్ని మూడు విభాగాలుగా విభజించింది ఇందులో కియాస్క్ లాగిన్ అనేది మీ సెంటర్ పెట్టుకున్న వాళ్ళు యూజ్ చేసేది అండ్ డిపార్ట్మెంట్ లాగిన్ మీ సేవ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి ఉపయోగపడేది అండ్ చివరిగా సిటిజన్ లాగిన్ మాత్రమే ఏ వ్యక్తి అయినా సరే తను పర్సనల్గా మీ సేవ అందించే సర్వీసెస్ని స్వయంగా యూజ్ చేసుకునేందుకు క్రియేట్ చేశారు అయితే ఈ సిటిజన్ లాగిన్ ఎలా పొందాలి ఏ ఏ సర్వీసులు సిటిజన్ లాగిన్లో ఇచ్చారు ఇచ్చిన సర్వీసెస్లకి అప్లికేషన్ మనమే స్వయంగా చేసుకోవచ్చా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి సో ముందుగా మనం సిటిజన్ లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్పై క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో మనకి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ చూడండి మనకి కియాస్ అని సిటిజన్ అని డిపార్ట్మెంట్ అని మూడు ఆప్షన్స్ ఉన్నాయి సో మనకు సిటిజన్ చెందుతుంది కాబట్టి సిటిజన్ మీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ న్యూ యూజర్ అని చూపిస్తుంది మనకి ఇంకా యూజర్ ఐడి పాస్వర్డ్ రాలేదు కాబట్టి మనం ఫస్ట్ న్యూ యూజర్ కాబట్టి క్లిక్ చేయాలి ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి అంటే మనం ఏదైనా ఒక పేరుతో లాగిన్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట ఓకే అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది అవైలబిలిటీ లేనట్టయితే మనకి ఇక్కడ అవైలబుల్ లేదని చూపిస్తుంది సో ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఏం మారలేదు అండ్ ఇక్కడ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఓకే సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి ఓకే అండ్ ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది మనకి రన్నింగ్ మొబైల్ ఏదైతే ఉంటుందో మనం యూజ్ చేసేది ఆ నెంబర్ మాత్రమే ఇందులో వేయాలి అండ్ ఈమెయిల్ ఐడి కూడా మనం వర్కింగ్ మెయిల్ ఐడి పెట్టాలన్నమాట ఇందులో ఓకే ఇప్పుడు మనం ఎవరి పేరు మీదైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నామో వాళ్ళ పేరు కంప్లీట్గా ఆధార్లో కానీ లేదా ఐడి ప్రూఫ్ మీద ఉన్నట్టుగా పెట్టాలన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి అడ్రస్ మెన్షన్ చేయాలి అండ్ కంట్రీ సెలెక్ట్ చేసుకొని తర్వాత మన తెలంగాణ లేకపోతే అదర్స్థాన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ పిన్ కోడ్ ఓకే నెక్స్ట్ సబ్మిట్ చేసేయాలి ఇప్పుడు మనం ఇచ్చిన నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓకే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ సబ్మిట్పై క్లిక్ చేయండి దట్స్ ఇట్ మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది ఓకే నా మళ్ళీ హోమ్కి వెళ్ళిపోయి ఇక్కడ లాగిన్ అయి ఉంది కదా ఆ లాగిన్పై క్లిక్ చేయాలి ఓకే ఇందులో మళ్ళీ సిటిజన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఖచ్చితంగా సిటిజన్ అనే ఉండాలి మీరు మళ్ళీ కియాస్ కానీ డిపార్ట్మెంట్ కానీ పెడితే లాగిన్ తీసుకోదు సో ఇంతకుముందు మనం పెట్టుకున్న ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి లాగిన్ మనం పెట్టుకున్నాం కదా సో ఆ లాగిన్ ఎంటర్ చేయాలి అండ్ అలాగే పాస్వర్డ్ని కూడా యాజ్పీస్గా ఎంటర్ చేయాలి ఇలా చూడండి మీ సేవా సిటిజన్ లాగిన్ యొక్క డాష్ బోర్డ్ ఇది ఇందులో మనకి టీఎస్ఆర్టీఏ సర్వీసెస్ అండ్ రెవెన్యూ సర్వీసెస్ అండ్ జిహెచ్ఎంసి సర్వీసు అండ్ టిఎస్ ఎస్పీడీసీలు పోలీసు ఇలా చాలా సర్వీసెస్ మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట మీకు టోటల్ కంప్లీట్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇక్కడ ఆల్ సర్వీస్పై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అన్ని సర్వీసెస్లు లిస్ట్ మొత్తం చూపిస్తుంది ఓకే అండ్ మనము ఇండివిజువల్గా చెక్ చేసుకోవాలంటే ఇండివిజువల్గా కూడా చెక్ చేసుకోవచ్చు ఇందులో ఇక్కడ చూడండి అప్లికేషన్ సబ్మిషన్ అని సెపరేట్ ట్యాబ్ ఇచ్చారు కదా అలా ఉంది ఇందులో మనకి సివిల్ సప్లై అని జిహెచ్ఎంసీ అని వేరు వేరుగా ఇచ్చారన్నమాట ఇప్పుడు ఈ ఆల్ సర్వీసెస్ నుంచి మనం మీకు ఇందులో చాలా వరకు ఎక్కువగా యూజ్ అయ్యే సర్వీసెస్ ఏంటనేది నేను ఫేవరెట్ చేసి పెట్టాను ఇక్కడ చూడండి మీకు ఇది నేను చేసిన ఫేవరెట్స్ మీరు వేరే ఫేవరెట్స్ యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు మీరు ఎక్కువ యూజ్ చేసేటి ఇందులో చూడండి మిస్సింగ్ ఆర్ లాస్ట్ డాక్యుమెంట్ ఆర్టికల్స్ అంటే మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అంటే ఇప్పుడు మనం ఏమైనా వస్తువులు పోతే లేదన్నా ఏదైనా డాక్యుమెంట్ ఎక్కడైనా మిస్ప్లేస్ అయితే మనం ఎఫ్ఐఆర్ కోసం ముందుగా మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట అది అది దీనికి యూజ్ అవుతుంది అండ్ ఈవెంట్ బందోబస్తు అంటే పోలీస్ వారికే మనం ఏదైనా ఈవెంట్ చేసుకోవాలనుకున్నా లేదా మనం పెళ్ళిలో డీజే పర్మిషన్ కోసమైనా కానీ దీనికోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట అది దానికి యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ ఆన్లైన్ సేవా పూజ బుకింగ్ ఉంది కదా అంటే ఇందులో ఇందులో ఎండోమెంట్ సర్వీసెస్ ఉంటుంది మనకి ఆ ఎండోమెంట్ సర్వీసెస్లో మనకి తెలంగాణలో ఉన్న టెంపుల్స్ యొక్క దర్శనం టికెట్స్ కానీ లేదా సేవా టికెట్స్ కానీ మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది మ్యాక్సిమం అందరికీ యూజ్ అయ్యే సర్వీస్ అన్నమాట ఇది ఇక్కడ వచ్చేసి సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చాలా మామూలుగా యూజ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అదంటే మనకి నేను అది డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో అది యూజ్ అయ్యేటప్పుడు నేను దాని గురించి వివరంగా వివరంగా చెప్తాను ఇది నేటివిటీ సర్టిఫికేట్ ఇప్పుడు చాలా వరకు యూజ్ అవ్వట్లేదు అండ్ కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకి కులం సర్టిఫికేట్ కోసం అప్లై చేయాలంటే ఈ ఈ అప్లికేషన్ యూజ్ చేయాలి ఓకే అండ్ ఇది వచ్చేసి రెసిడెంట్ సర్టిఫికేట్ నివాసం సర్టిఫికేట్ అందరికి తెలిసిన విషయమే అండ్ ఇది ఓబీసీ సర్టిఫికేట్ ఓకే అండ్ ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు రైతులకు యూజ్ అయ్యేది ఇది మామూలుగా ఇన్కమ్ సర్టిఫికెట్ అంటే మన ఆదాయ ధృవీకరణ పత్రం కోసం అప్లై చేసుకునేది అనమాట ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి ఇది చూడండి డబల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసుకోవచ్చు మనమే స్వయంగా డబల్ బెడ్రూమ్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చారు సో ఇంకెవరైనా డబుల్ బెడ్రూమ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారు ఉంటే ఇది ఈజీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇవన్నీ నేను ఇండివిజువల్గా ఒక్కొక్క అప్లికేషన్ని మీకు ఎలా చేయాలనేది నేను వీడియోస్ చేసి పెడతా ఉంటాను అంటే సందర్భాన్ని బట్టి నేను వీడియో చేస్తాను ఓకే అండ్ ఇది వచ్చేసి ఈసీ ఎన్కంప్లెంట్ సర్టిఫికేట్ ఈసీ అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతం ధరణి పోర్టల్లో కూడా యాడ్ చేశారు కాకపోతే ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ఓకే అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనేది కొత్తగా వచ్చింది అది కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మనం ఓకే అండ్ ఈ పోలీస్ చాలన్ పేమెంట్స్ అంటే మన వెహికల్ ట్రాఫిక్ ట్రాఫిక్ చాలండ్స్ అనేది కూడా మనం ఇక్కడ నుండి పే చేయొచ్చు అనమాట అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ జిహెచ్ఎంసి యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మనం పే చేయొచ్చు ల్యాండ్ కన్వర్షన్ ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రేడ్ లైసెన్సు ఇలా చాలా వరకు ఉంటాయి అండ్ గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని రకాల పేమెంట్స్ అనేది మనం చేయొచ్చు ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ ఫ్రెష్ అప్లై చేసుకోవడం అంటే గ్రామ పంచాయతీ సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ గ్రామ పంచాయతీ పరిధిలో వచ్చే షాప్స్కి ట్రేడ్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి మనం డైరెక్ట్గా ఇక్కడ నుండే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండ్ రినువల్కి అయినా కానీ అండ్ మిటేషన్ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఏదైనా మన ప్లేస్లో మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే దానికి మ్యుటేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ చేసుకున్న తర్వాత అంటే దానికి వేరే ఈ పంచాయతీ అని వేరే వెబ్సైట్ ఉంది అందులో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనకి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆ ఫీ పేమెంట్ అనేది మనం డైరెక్ట్ ఇక్కడ నుండే చేసుకోవచ్చు ఓకే అండ్ పంచాయతీ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కూడా మనం ఇక్కడ నుండే పే చేయొచ్చు అనమాట బిల్డింగ్ పర్మిషన్ ఫీ పేమెంట్ ఓకే ఇలా పంచాయత్ గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని సర్వీసెస్లు ఇందులో ఇచ్చారు ఇది వచ్చేసి మనకి టీఎస్ ఎన్పిడిసిఎల్ లేదా ఎస్పీడీసీఎల్లో మనం కొత్త కనెక్షన్ తీసుకోవాలన్నా అంటే కొత్త మీటర్ కోసం కనెక్షన్ పెట్టుకోవాలన్నా లేదా నేమ్ చేంజ్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలన్నా కూడా మనం స్వయంగా మన లాగిన్ ఉండే మనం పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి బిఎస్ఎన్ఎల్ బిల్ పేమెంట్ అంటే మన ల్యాండ్లైన్ కానీ లేదంటే నెట్ కనెక్షన్ ఉన్న ఏదైనా కానీ మనం ఇక్కడ నుంచి బిల్ పేమెంట్ చేయొచ్చు అయితే మీరు అడగచ్చు మరి వీటికి సర్టిఫికెట్స్ మనకి ఎలా వస్తాయి మీ సేవలో సర్టిఫికెట్స్ ఇస్తారు కదా అవి ఎలా వస్తాయి అంటే సర్టిఫికెట్స్ అనేది రెండు విధాలుగా మనం పొందొచ్చు ఫస్ట్ వచ్చేసి మనం పెట్టుకున్న అప్లికేషన్కి అప్లికేషన్ నెంబర్ వస్తుంది మనకి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ కానీ మన అప్లికేషన్ నెంబర్ని కానీ మీ సేవా సెంటర్కి వెళ్ళి వాళ్ళకి చూపిస్తే అంటే అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళకి ఆ నంబర్ చెప్తే వాళ్ళు మనకి ప్రింట్ తీసి ఇస్తారు దానికి వాళ్ళు ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంటే పదిహేను రూపాయలు లేదా ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారన్నమాట అంటే మొత్తం అప్లికేషన్కి అయ్యే ఛార్జ్ కాకుండా మనం అప్లికేషన్ ఆల్రెడీ మనం పెట్టేసి చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఛార్జెస్ అన్ని మళ్ళీ వాళ్ళు తీసుకోరు ఓన్లీ సర్టిఫికెట్ ఛార్జెస్ మాత్రమే అంటే సర్టిఫికేట్ యొక్క డాక్యుమెంట్ ఛార్జెస్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఆ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారు లేదు మనం యాక్చువల్లీ మనం సెంటర్కి వెళ్ళకుండా తీసుకునే వీలుందా అంటే ఖచ్చితంగా ఉంది అందులో మీకు బై పోస్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది ఆ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి అంటే మనం ప్రతి చేసే ప్రతి అప్లికేషన్కి జస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక ఓబీసీ సర్టిఫికెట్ తీసుకుందాం ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి అప్లికేషన్స్ యొక్క అన్ని ఆధార్ నెంబరు అప్లికేట్ నేము అన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ ఫైనల్లో సో ఇక్కడ చూడండి డెలివరీ టైప్లో మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చారు మాన్యువల్ అని పోస్టల్ అని మాన్యువల్ పెట్టుకుంటే మనం మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ రూపీస్ పే చేసి ఆ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది మనం పోస్టల్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక మెసేజ్ చూపిస్తున్నా చూడండి సెవెన్ వర్కింగ్ డేస్ లోపల మనకి కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ మనకు ఈ సర్టిఫికెట్ అనేది పంపించబడుతుంది ఇక్కడ మనం ఓకే చేయగానే మనకు పోస్టల్ అడ్రస్ ఇక్కడ చూపించబడుతుంది ఏ అడ్రస్కి మేము పోస్ట్ చేయాలని ఇక్కడ అడుగుతారనమాట సో అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేసి మనం పేమెంట్ చేస్తే సరిపోతుంది సో ఈ సర్వీసెస్లని మనం ఎలా ఉపయోగించుకోవాలి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏ అప్లికేషన్కి ఏ డాక్యుమెంట్ పెట్టాలనేది నేను ఒక్కొక్క వీడియో చేస్తూ వెళ్తాను సందర్భాన్ని బట్టి వీడియో చేస్తూ వెళ్తాను ఓకే ఈ అప్లికేషన్ మీకు రిజిస్ట్రేషన్ వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఓకే మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు నేనే వీడియో చేయాలని ఏం లేదు మీకు అది సింపుల్గానే ఉంటుంది పెద్ద ఏముండదు మీరు ఒక్కొక్క సర్టిఫికెట్ని మీకు సంబంధించిన వర్క్ని ఒకటి చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఇందులో పేమెంట్ విషయానికి వస్తే పేమెంట్ ఎలా చేయాలి అంటే మీకు టీ వ్యాలెట్ కానీ ఉండుంటే మీరు టీ వ్యాలెట్ నుండి కూడా పేమెంట్ చేయొచ్చు లేదంటే మీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఇందులో అప్లికేషన్ పేమెంట్ చేయొచ్చు అనమాట మరి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నేను ఆల్రెడీ వర్క్ చేశాను వీటిపైన నేను కూడా సర్టిఫికెట్స్ తీసుకున్నాను అండ్ మీకు డెమో కోసం నేను డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్ చేస్తాను అది చూడండి మీరు సో మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ కరోనా టైంలో మీరు బయటికి వెళ్ళొద్దు ఇంటి దగ్గర నుండి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ కాకపోతే సర్టిఫికెట్ అనేది మీకు అర్జెంట్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ సేవకు వెళ్ళాలి మీ సేవకు వెళ్ళి మాత్రమే సర్టిఫికెట్ తీసుకోవాలి అర్జెంట్ లేదు అనుకుంటే పోస్టల్ ద్వారా పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి అండ్ నెక్స్ట్ చేయబోయే అప్లికేషన్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ